కు స్వాగతం. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరంలో భక్తుల సందడి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలన్నీ దీపకాంతులతో కలకలలాడాయి. కొత్తపట్నం బస్టాండ్ ఏరియాలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నందు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్వాలాదీప తోరణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయం మొత్తం దీపకాంతులతో కలకలలాడింది. ఈరోజు తెల్లవారుజాము నుండే నగరంలోని దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజామున 1 గంటకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తరువాత భక్తులకు దివ్య దర్శనం ఈ క్షేత్రంలో బహు వైభవపేతంగా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం స్వామివారికి జ్వాలాతోరణ మహోత్సవము, అమ్మవారికి పూలము చేయగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, విఘ్నేశ్వరుడు, సమస్త దేవతలకు పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు
సముద్రస్నానం చేసి స్వామివారిని 11 గంటల లోపల దర్శించుకు వారికి సర్వ కటాక్షాలు కలుగు తెలియజేయం. ఓం నమ శివాయ. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నంలోని సముద్ర తీరం భక్తులతో కళకళలాడింది. దేశంలోని అనేక నదీ తీరాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కొత్తపట్నంలోని సముద్ర తీరంలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు సముద్ర తీరంలో కార్తీక మాస పుణ్యస్నానం ఆచరించి దీపార్చనలు చేసి భక్తి పార్వస్యంతో నిండిపోయారు. కార్తీక పౌర్ణమి 2 తిథులలో వచ్చిన సందర్భంగా శనివారం నాడు కొత్తపట్నం తీర ప్రాంతం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు వారు ముందుగానే తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తీర ప్రాంతం అంతా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు వారు తెలిపారు. ట్రాఫిక్ జామ్ లేకుండా స్లోగా అయినప్పటికీ కూడా ట్రాఫిక్ మాత్రం క్లియర్గా ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కూడా సహకరించి మాకు కోఆపరేట్ చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరంలో భక్తుల సందడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాల కోసం మరో బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, చూస్తూనే ఉండండి విఆర్ న్యూస్.